Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒకే వేదికపై జగన్ కేసీఆర్ అమిత్ షా సమక్షంలో అమీ తుమి. ఈ నెల 14న తిరుపతి వేదికగా కీలక సమావేశం జరగబోతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సమావేశానికి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల సీఎంలు హాజరవుతారా లేక మంత్రులు అధికారులను పంపుతారా అనే మీమాంస కొనసాగింది. అయితే తాను ఈ సమావేశానికి వెళుతున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. తమ రాష్ట్రంలో జరుగుతున్న సమావేశం అందున అమిత్ షా అధ్యక్షతన జరుగుతుండటంతో ఏపీ సీఎం జగన్ సైతం హాజరు కానున్నట్లు సమాచారం. కేంద్రం మీద రాజకీయంగా యుద్ధం ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం ప్రస్తావిస్తున్న అంశాలు, తెలంగాణలో తక్షణం కేంద్రం నుంచి తీసుకోవాల్సిన నిర్ణయాలపైన ఆయన ఈ సమావేశంలో గళం విప్పేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. కేంద్రం నుంచి ఒడ్లు కొనుగోలు అంశం, పెట్రో ఉత్పత్తులపైన సెస్ తగ్గింపు గురించి ఈ సమావేశంలో కేసీఆర్ ప్రస్తావించనున్నట్లు సమాచారం. అదే సమయంలో తెలంగాణకు రాష్ట్ర విభజన చట్టం మేరకు రావాల్సిన వెనుకబడిన రాష్ట్రాల డెవలప్మెంట్ ఫండ్తో పాటుగా నవోదయ విద్యాలయాలు, గిరిజన యూనివర్సిటీ గురించి కేసీఆర్ పట్టుబట్టే ఛాన్స్ ఉంది. అయితే అమిత్ షాతో సన్నిహిత సంబంధాలు ఉన్న కేసీఆర్ ప్రస్తుతం వరుసగా కేంద్రం అన్నింటా వైఫల్యం చెందిందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే క్రమంలో కేంద్రం తమ డిమాండ్లు తేల్చే వరకు ఆందోళనలు, నిరసనలు కంటిన్యూ చేస్తామంటూ ఈ నెల 12న అన్ని నియోజకవర్గాల్లో నిరసనలకు పిలుపునిచ్చారు. ఇక ఏపీ ప్రభుత్వం సైతం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలనే డిమాండ్తో ఏపీ ప్రభుత్వంపైన తీవ్ర విమర్శలు చేసింది. ఆ పార్టీ నేతల వ్యాఖ్యలను మంత్రులు తిప్పికొట్టారు. ఇక ప్రత్యేక హోదా అంశాన్ని తిరిగి బలంగా కేంద్రం ముందు వినిపించాలని సీఎం జగన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఏపీకి వస్తున్న అమిత్ షా వద్ద ఇతర ముఖ్యమంత్రుల సమక్షంలోనే ఏపీకి ప్రత్యేక హోదాతో పాటుగా పోలవరం నిధులు, కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ అంశాలపైన ప్రస్తావించేందుకు జగన్ సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ అంశాలపైన అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశం ముందు లేదా ఆ తర్వాత అమిత్ షాతో విడిగా సమావేశం కావాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో కొద్ది రోజుల క్రితం చోటు చేసుకున్న పరిణామాలు, టీడీపీ నేతల తీరు, రాష్ట్రపతికి ఫిర్యాదుల అంశం వంటివి ఆయనతో చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు తమను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతో పాటుగా బిల్లుల ఆమోదానికి అవసరమైన సమయంలో మద్దతు తీసుకుంటూ తమకు అవసరమైన సాయం చేయడంలో మాత్రం ముందుకు రావడం లేదనే అభిప్రాయంతో ఉన్నారు. దీంతో ఇద్దరు ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపైన అమిత్ షా సమక్షంలో ఎటువంటి వాదన వినిపిస్తారు, ఆయన స్పందన ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.